Hello friends, welcome to Just Cooking. Manam ee roju tasty ga unde goruchikkudu fry ela tayar cheyalo nenu meeku ee video lo chupisthanu. Idi pappu rasam pakkana side dish ga chaala baaguntundi, chaala tasty ga untundandi. Tappakunda meeru kuda ok sari try cheyandi. So ee goruchikkudu fry ela tayar cheyalo process loki velipodam. Munduga stove veligichukoni oka bowl pettukoni dantlo 1/2 liter water add chesukovali. తర్వాత నేను 300 grams గోరుచిక్కుడు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని 1 inch పీసెస్ లెక్కన కట్ చేసేసుకున్నాను. ఆ పీసెస్ అన్నీ వాటర్లో వేసేసుకోవాలి. వాటర్లో వేసుకున్నాక బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. దాంట్లో కాస్త సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉప్పు అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఇది కాస్త మెత్తగా ఉడకడానికి 5 to 7 minutes టైం పడుతుందండి. అంతవరకు బాగా ఉడకపెట్టుకోవాలి. ముక్క కాస్త మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టేసుకున్నాము. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 100 grams ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే బాండర్లో ఒక 10 ఎండుమిర్చి బాగా కారం ఉన్నాయి తీసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు కాస్త కారం ఎక్కువ తినే పని అయితే 15 వరకు యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయ్యాక అదే బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. వాటితో పాటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేస్ట్కి సరిపడా సాల్ట్, 6-7 వెల్లుల్లిని యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా బాగా పౌడర్గా అయిపోయింది. ఇది చాలా మెత్తగా ఉండదండి పౌడర్, ఎందుకంటే కొబ్బరి ముక్కలు యాడ్ చేశాం కాబట్టి కాస్త బరగ్గానే ఉంటుంది. ఈ పొడి చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని అదే బాండీ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్టపట్టమనివ్వాలి. తర్వాత దాంట్లో 1/4 కప్ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కాస్త కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు ముక్కల్ని, వాటర్ పిండేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ పిండేయడం వల్ల మనకి ఫ్రై బాగా పొడి పొడిగా వస్తుంది. ఇది బాగా చల్లరకే పిండండి, లేదంటే చేయి కాలిపోతుంది. ఈ ముక్కలన్నీ ఇలా పిండి వేసుకున్నాక అటు ఇటు కలుపుతూ 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై అవనిద్దాము. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి, మనకి బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదన్నమాట. అవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి పొడిని 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ పొడిలో సాల్ట్ యాడ్ చేస్తున్నాము, అలాగే ముక్కలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఎక్స్ట్రా సాల్ట్ పట్టదు. ఆ పొడి వేసేసుకున్నాక అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకొని 2 మినిట్స్ పాటు
ఫ్లేవర్ కోసం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎండు కొబ్బరి పొడి మనం ప్రిపేర్ చేసింది కదా, ఇది రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఇది పొడి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.